హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ ఆన్. హంట్ ఫర్ వుల్వరిన్ కామిక్ లో ఇప్పటి వరకు మనం డే డెవిల్ ని, ఐరన్ మ్యాన్ ని చూసాము. కానీ ఈ రెండు టీమ్స్ లోగన్ ని కనబెట్టలేకపోయాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు హంట్ ఫర్ వుల్వరిన్ కామిక్ బుక్ నచ్చిందని అనుకుంటున్నాను. అలానే మనం ఈసారి థర్డ్ చాప్టర్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ చాప్టర్ పేరు హంట్ ఫర్ వుల్వరిన్ ద క్లాస్ ఆఫ్ ద కిల్లర్. సేమ్ అడ్మాటమ్ అజెండా వెపన్ లాస్ట్ చాప్టర్స్ లానే ఇందులో కూడా మనం ఒక టీమ్ ని చూస్తాము. కానీ ఈ టీమ్ లో హీరోస్ లేరు, కేవలం విలన్సే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు లోగన్ వెతకటానికి వెళ్తారు. కానీ వీళ్ళ జర్నీలో ఒక సర్ప్రైజ్ ని చూస్తారు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో మనం చూద్దాం. ఈ స్టోరీ 1 వీక్ కిందట అరిజోనాలో ఒక చిన్న టౌన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టౌన్లో పాపులేషన్ 343. ఆ రోజు రాత్రి కొంతమంది బార్లో ఫుట్బాల్ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ టీం గెలిచిందని తాగుతున్నారు. కానీ సడన్గా ఆ టౌన్ మొత్తంలో కరెంటు పోతుంది. ఈ ప్రాబ్లమ్ని రిపేర్ చేయడానికి సర్వీస్ మ్యాన్ పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడే ఒక పెద్ద సౌండ్ వినబడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ చూస్తారు. ఆ వాయిస్ అనేది ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి వస్తుంది. వాళ్ళిద్దరూ ఆ డోర్ ఓపెన్ చేసి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తారు. వాళ్ళిద్దరూ డేర్ చేసి లోపలికి వెళ్తారు. అలానే ఆ సౌండ్ కూడా పెద్దగా అవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరికి అర్థమవుతుంది, ఈ సౌండ్ అనేది వాళ్ళ ఫ్రెండ్ది. వాళ్ళ ఫ్రెండ్ని ఎత్తుకటానికి ఆఫీస్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఒక చైర్ మీద ఉన్నాడు. అదే చుట్టూలో వాళ్ళ ఫ్రెండ్ని చంపిన వ్యక్తి కూడా ఉన్నాడు. అతను ఇంకెవరో కాదు, లోగన్. వాళ్ళిద్దరూ లోగన్ని అడుగుతారు, నువ్వు ఎవరు? వాళ్ళు అడిగిన క్వశ్చన్కి లోగన్ తన నోరుతో సమాధానం ఇవ్వకుండా తన క్లాస్తో సమాధానం ఇస్తాడు. వాళ్ళిద్దరిని ఖతం చేసిన తర్వాత లోగన్ రేడియోలో చెప్తాడు, ఎమిటర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఈ చోటు సొటేరియా కిల్ టీమ్కి సెక్యూర్, ఇంకా డాక్యుమెంటరీ చేయడానికి సేఫ్. ఇలా చెప్పి ఒక మిషన్ని చూస్తాడు. వెంటనే దాని ముందున్న ఒక బటన్ని నొక్కుతాడు. దీనివల్ల ఆ పవర్ ప్లాంట్ బిల్డింగ్లో ఒక బ్రైట్ గ్రీన్ కలర్ లైట్ ఫ్లాష్ అవుతుంది. అక్కడ మందు తాగుతూ ఎంజాయ్ చేసే వాళ్ళ కళ్ళ నుంచి ఒక్కసారిగా రక్తం బయటికి వస్తుంది. అక్కడ నుంచి చాలా దూరంలో మాన్హాటన్లో ఒక బార్లో కొంతమంది ఒక మీటింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు నార్మల్ పీపుల్ కాదు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురు డేకెన్, డెత్ స్ట్రైక్, సైబర్ టూత్. ఫ్రెండ్స్, ఎవరైతే హంట్ ఫర్ వుల్వరిన్ ఫస్ట్ నుంచి చూస్తున్నారో వాళ్ళకి లేడీ డెత్ స్ట్రైక్, ఇంకా సైబర్ టూత్ గురించి తెలిసి ఉండాలి. కానీ మీ అందరికీ డేకెన్ గురించి చెప్తాను. డేకెన్ లోగన్ ఫస్ట్ కొడుకు. అలానే అతను లోగన్కి కొడుకు, ఇంకా లోగన్కి విలన్ కూడా. ఎందుకంటే డేకెన్ చిన్నప్పటి నుంచే లోగన్ మీద చాలా కోపంగా ఉండేవాడు. ఆ బార్కి వచ్చిన తర్వాత డెత్ స్ట్రైక్ని అడుగుతాడు, నువ్వెందుకని నన్ను ఇక్కడికి పిలిచావు? అప్పుడు డెత్ స్ట్రైక్ అతనికి చెప్తుంది, నీతో నేను లోగన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. అప్పుడు డేకెన్ చెప్తాడు, నా ఫాదర్ లోగన్ చనిపోయాడు, ఇక లోగన్ నా లైఫ్లో ఇంట్రెస్టింగ్గా లేడు. అప్పుడు డెత్ స్ట్రైక్ చెప్తుంది, లోగన్ స్టాచ్యూలో లోగన్ బాడీ లేదు, ఇంకా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది లోగన్ ఇంకా బతికే ఉన్నాడు, అతను ఇంకా కొన్ని చోట్లలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు డేకెన్ చెప్తాడు, డెత్ స్ట్రైక్ నువ్వు చెప్పేది అబద్ధం. అప్పుడు డేకెన్ చెప్తాడు, మీ ఇద్దరు నన్ను చంపడానికి మీ ఇద్దరు ఈ ప్లాన్ వేశారు కదా. ఈ మాట విన్న తర్వాత సైబర్ టూత్ లేచి అతనితో ఫైట్ చేయనీకి వెళ్తాడు. అప్పుడు డెత్ స్ట్రైక్ చెప్తుంది, తెలివిలేని దద్దమ్మల్లారా, ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న మీ ఇద్దరు నాకు అవసరం లేదు. అప్పుడు తను డేకెన్తో చెప్తుంది, డేకెన్ నాకు తెలుసు నీకు నీ ఫాదర్ అంటే నీకు ఇష్టం లేదని, ఒకవేళ లోగన్ బతికి ఉంటే అతన్ని చంపేసే నీ రివెంజ్ని నువ్వు తీర్చుకో. అప్పుడు డేకెన్ అంటాడు, అవును నువ్వు చెప్పేది నిజమే, ఒకవేళ నా ఫాదర్ బతుకుంటే అతన్ని నేను చంపేసి నా రివెంజ్ని నేను తీర్చుకుంటాను. అప్పుడు తను సైబర్ టూత్ని వదిలేసి ఆ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూసుట్టాడు. మరోవైపు అరిజోనాలో 4 రోజుల కిందట లోగన్ తన పని చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోగన్ ఇచ్చిన మెసేజ్ వల్ల అక్కడికి సొటేరియా కిల్ టీమ్ వచ్చేసింది. ఆ చోటుకి వచ్చాక వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ టౌన్ మొత్తం చీకటితో ఉందని. అంతేకాకుండా అక్కడ 343 అలైవ్ ఉండాలి. కానీ ఇప్పుడు 343 చనిపోయారు.
అక్కడ ఉన్న డెడ్ బాడీస్ ని చూసిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ రేడియోలో చెప్తారు, టెస్ట్ రిజల్ట్ ఇప్పటి వరకు నెగటివ్ గానే ఉన్నాయి. ఇప్పుడు మనం మన నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళటానికి రెడీగా ఉన్నాము. మరోవైపు మాన్హాటన్ లో వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. లోగన్ ని చంపటం వాళ్ళ జన్మ హక్కు అని చెప్తున్నారు. కానీ లోగన్ మళ్ళీ బతికిన తర్వాత ఇప్పుడు మనకి మళ్ళీ ఛాన్స్ దొరికింది, మనం అతన్ని చంపేద్దాం. అప్పుడు డేకన్ చెప్తాడు, మనం లోగన్ ఏ విధంగా ఎత్తుకుతాము. అప్పుడు డెత్ స్ట్రైక్ చెప్తుంది, లోగన్ వెతకటానికి నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది. అప్పుడు డేకన్ చెప్తాడు, మనం లోగన్ వెతికేసి అతన్ని చంపుతామా. అప్పుడు డెత్ స్ట్రైక్ చెప్తుంది, అవును. అప్పుడు సైబర్ టూత్ లేసి ఇలా అంటాడు, ఒకవేళ లోగన్ బతుకుంటే అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి కాకులకి గద్దలకి వేస్తాను, ఒకవేళ లోగన్ బతుకున్నా కానీ అలానే చేస్తాను. అప్పుడు డేకన్ తనని మళ్ళీ అడుగుతాడు, మనం లోగన్ ని ఎలా కనబడతాము. అప్పుడు డెత్ స్ట్రైక్ చెప్తుంది, నేను మిలిటరీ శాటిలైట్స్ ని హ్యాక్ చేశాను, దీని హెల్ప్ తో నేను అడ్మాటియం సిగ్నేచర్స్ ని ట్రాక్ చేయగలను. అలానే లోగన్ లాగా ఉండే అడ్మాటియం సిగ్నేచర్ ని తను ట్రాక్ చేసింది. ఇప్పుడు ఆ సిగ్నేచర్ అరిజోనాలో ఉంది. కాసేపటి తర్వాత వాళ్ళ ముగ్గురు ఒక కార్లో అరిజోనాలోకి వస్తారు. ఆ చోటికి వచ్చాక సైబర్ టూత్ చెప్తాడు, ఈ చోటులో ఏదో తప్పు జరుగుతుంది, ఎందుకంటే ఈ టౌన్ మొత్తం సైలెంట్ గా ఉంది. అప్పుడు డెత్ స్ట్రైక్ చెప్తుంది, ఈ ప్లేస్ లో నాకు టోటల్ సిగ్నల్ రావట్లేదు. కానీ డేకన్ చెప్తాడు, అతను ఇక్కడ లేడు, ఈ చోటులో లోగన్ లేడు, నేను నా ఫాదర్ స్మెల్ ని గుర్తు పెట్టుకోగలను, అతను ఇక్కడ లేడు, కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడు డెత్ స్ట్రైక్ చెప్తుంది, ఈ ప్లేస్ లో నా డివైస్ పనిచేయట్లేదు, కానీ ఈ ప్లేస్ నుంచి నాకు ఒక సిగ్నల్ వస్తుంది, అంటే దీనికి అర్థం లోగన్ ఇక్కడనే ఉన్నాడు. అప్పుడు సైబర్ తూత్ కార్ నుంచి బయటికి వచ్చి చెప్తాడు, మనం ఇంత దూరం వచ్చాము, కాబట్టి ఒకసారి వెతుకుదాం. అప్పుడు డేకన్ మళ్ళీ చెప్తాడు, అతను ఇక్కడ లేడు. అప్పుడు సైబర్ తూత్ ఆ కార్ కిస్ ని తీసి ఇలా అంటాడు, నువ్వు మమ్మల్ని ఈ చోటులో వదిలేసి పారిపోవాలని ట్రై చేసావనుకో, నీ అంతు తెలుస్తాను. ఇలా చెప్పి సైబర్ తూత్ ఇంకా డెత్ స్ట్రైక్ లోగన్ వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ఇక డేకన్ ముందు ఎలాంటి ఆప్షన్ లేకపోవటం వల్ల అతను ఆ కార్ నుండి బయటికి వచ్చి ఒక బార్ దగ్గరికి వెళ్తాడు. అతను తన మనసులోనే అనుకుంటాడు, నేనిప్పుడు ఒక కార్ ని దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, నాకిప్పుడు కేవలం ఒక డ్రింక్ మాత్రమే అవసరం ఉంది. ఆ బార్ లోపలికి వచ్చాక డేకన్ చూస్తాడు, అక్కడ చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. కానీ డేకన్ అక్కడ ఉన్న డెడ్ బాడీస్ ని చూడట్లేదు. డేకన్ అక్కడున్న సొటేరియా కిల్ టీమ్ ని చూస్తున్నాడు. వాళ్ళిద్దరిని చూసిన వెంటనే డేకన్ తన క్రాస్ ని బయటికి తీస్తాడు, ఇలా అంటాడు, మీ ఇద్దరు ఎవరు. కానీ అప్పుడే సడన్ గా ఒక సౌండ్ వస్తుంది. అతను కిందకి తిరిగి చూస్తాడు, అక్కడున్న డెడ్ బాడీ ఉన్నపనంగా లేచి అతన్ని కరుస్తుంది. అతను వెంటనే తన క్లాస్ ని యూజ్ చేసి ఆ డెడ్ బాడీని దూరంగా పంపిస్తాడు. అప్పుడు అతను తన తల ఎత్తి చూస్తాడు. అప్పుడు అతను షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఆ బార్ లో ఉన్న డెడ్ బాడీస్ అన్ని జాంబీస్ లాగా మారాయి. అసలు డేకన్ కి ఏమీ అర్థం కావట్లేదు. అతను ఒక్కొక్క జాంబీస్ ని కట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది ఆ టౌన్ మొత్తం జాంబీస్ ఉన్నాయని. అలానే అతనికి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. అది తెలుసుకున్న తర్వాత అతను షాక్ అయిపోతాడు. అదేంటంటే ఎక్కడైతే ఆ జాంబీస్ కరిశాయో ఆ చోటు దగ్గర హీలింగ్ కావట్లేదు. దీని తర్వాత అతను ఏదైనా చేద్దామనే లోపలనే ఆ బార్లో ఉన్న జాంబీస్ అన్ని ఒక్కసారిగా అతని మీద పడి అతన్ని తినటం మొదలుపెట్టాయి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. దీని తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని లోగన్ లైక్స్ వస్తాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో రాయండి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Watching where I stand still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighs the person you are.